Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. No doubt, YCP malli ontarigane EPilo history repeat. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా తమ విజయానికి ఎటువంటి ఢోకా లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్మవిశ్వాసంతో విన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్కు ఉన్న చరిష్మాతో పాటు ప్రజలకు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా తమకు మేలే జరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ మూడు పార్టీలు జగన్ను ఓడించడానికి ఒక్కటయ్యాయి అనే సానుభూతి ప్రజల్లోకి వెళుతుందని, అంతిమంగా అది తమకు మేలే చేస్తుందంటున్నారు. రాబోయే ఎన్నికలలో పనిచేయని ఎమ్మెల్యేలను, ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న వారిని మార్చేస్తామని, దీనివల్ల కొత్త వారితో ఎన్నికలకు వెళతామని, అందులోనూ ముఖ్యమంత్రి జగన్ 50% సీట్లు బీసీలకే కేటాయిస్తానని చెప్పారు. కాబట్టి బీసీల ఓటు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మళ్లుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాన్ని నడపడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ అమ్మఒడి లాంటి కొన్ని పథకాలు ఆగకూడదనే దృఢ సంకల్పంతో కొనసాగిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా బాగా అర్థం చేసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. కరోనా సమయంలో అమలు చేసిన పథకాల వల్ల ప్రజల ఖాతాల్లో నేరుగా డబ్బులు పడ్డాయని, దానివల్ల వారిలో కొనుగోలు శక్తి తగ్గకుండా చూశామని, అలా చేయడం మొదటిసారి కావడంతో దేశవ్యాప్తంగా ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రశంసలు దక్కాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు ఓట్లు సాంప్రదాయంగా తమకే పడతాయని, వాటితో పాటు బీసీ ఓటర్లను కూడా ఆకట్టుకుంటూ జగన్ ముందుకెళ్తున్నారని ప్రశంసించారు. గత ఎన్నికలలో 151 సీట్లే వచ్చాయని, ఈసారి 175కు 175 ఎందుకు రాకూడదని జగన్ ప్రశ్నించారని, వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. కుప్పంలోనూ, మంగళగిరిలోనూ బాగా దృష్టి పెట్టి చంద్రబాబును, లోకేష్ను ఓడించడం ద్వారా తెలుగుదేశం పార్టీ కేడర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనే వ్యూహంతో వైసీపీ ముందుకెళుతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎటువంటి సంక్షేమ పథకానికి అర్హత పొందని వారంతా జగన్ ప్రభుత్వంలో అర్హత సాధించారని, లబ్ధి పొందామని చెబుతున్నారని, వారంతా వైసీపీకే ఓటు వేస్తామని బహిరంగంగా చెబుతున్నారని, తమ ప్రభుత్వ విజయానికి ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా సింహం సింగిల్గానే వస్తుంది అన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే ఎన్నికలకు వెళ్లి రెండవసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందనే ధీమాను ముఖ్యమంత్రి జగన్ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు వ్యక్తం చేస్తున్నారు.